అందరికీ నమస్కారం నా పేరు మురళి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఆరవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యభాగం త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం అంటే లాస్ట్ వీడియోలో మనం మాట్లాడాం కవి పరిచయం ఆ పాఠ్యభాగం సంబంధించిన ఉద్దేశం కూడా మనం మాట్లాడాం అయితే త్రిజట అనేటువంటి ఒక స్త్రీ ఒక రాక్షస స్త్రీ ఎవరో అంటే రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీష్ణుని యొక్క కూతురు ఈ త్రిజట ఆ త్రిదిట స్వప్నము అంటే ఒక కళ కన్నది ఆ కళ ఎవరి గురించి కన్నదంటే సీత గురించి కనింది సీత యొక్క మంచి గురించి కనింది ఆ విషయాలను మనం తెలుసుకోబోతాం అయితే జరిగిన కథ లాస్ట్ క్లాస్లో ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడుకుంటే త్రిజట స్వప్నం అనే భాగాన్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి కవయిత్రి ఎవరు అంటే ఆత్కూరి మొల్ల అనే కవిత్ర మనకు పరిచయం చేస్తుంది ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించినటువంటి ఏమే పదహారవ శతాబ్దానికి సంబంధించినటువంటి కవయిత్రి ఏమే మొల్ల రామాయణం శ్రీరాముని భక్తి చేత మొల్ల రామాయణం రాయడం జరిగింది ఈ మొల్ల రామాయణంలో మొత్తం ఆరు కాండలు ఉన్నాయి ఆరు కాండల్లో ఐదవదైనటువంటి సుందరకాండ నుంచి ఈరోజు మనం పాఠ్యభాగం త్రిజట స్వప్నం అనేది మనం తీసుకోబోతున్నాం ఈ త్రిజట ఆ రోజు కలలో ఏం కనింది అనే దానికి ముందు రాముడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న దశరథుని యొక్క కుమారుడు అయితే ఆ రాముడు కైక కోరిక మేరకు అరణ్యవాసం చేయడానికి సిద్ధపడతాడు అప్పుడు రాముడు రాముని యొక్క భార్య సీత అతని యొక్క తమ్ముడు లక్ష్మణుడు ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో శూర్పనక రాముని వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించగా రావణునికి ఈ విషయం ఆమె తెలపడం తెలిపిన తర్వాత సీతను అపహరించడం సీతను అపహరించిన తర్వాత లంకలో ఉన్నటువంటి సింసుప అనే వృక్షం కింద బంధించడం అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా సీత మనసును మార్చండి ఎలాగైనా వివాహం చేసుకుంటే దానికి ఒప్పించండి అని చెప్పడం ఆ రాక్షస స్త్రీలు ఎన్నో విధాలుగా ప్రయత్నించడం ఆ ప్రయత్నించినా సరే అది సఫలం కాకపోవడం వాళ్ళు భయపెట్టడం బెదిరించడం ఇలాంటి పనులు చేస్తున్నటువంటి సమయంలో అంతవరకు నిద్రపోతున్నటువంటి తెలియటం మేల్కోవడం మేల్కున్న తర్వాత వాళ్ళని అదిలించి ఆ రాక్షస్త్రీలను ఆమెకు కలలో జరిగినటువంటి విషయాలను ఆ రాక్షస్త్రీయులకో సీతకు చెబుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ పద్యాలన్నీ ఇవ్వబడ్డాయి ఈ పద్యాల్లో ఏముందో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ముందుకెళ్దాం సరే ఆమె ఏం ఏ వచ్చింది ఆ కళలో ఏం విషయాలు ఉన్నాయి అనేది మనకు అన్ని పద్యాలు కూడా కళ గురించే ఉంటుంది ఒకసారి మనం చెక్ చేస్తే మొదటి పద్యం మా అంటే మత్యబానికి సంబంధించినటువంటి పద్యం ఛందస్సులో కలగంటిన్ వినుడితులార మన లంకా ద్వీపమి ఎబ్దిలోపల వ్రాలన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ కలనన్ గోల రఘుద్వహుండేలమితో గంది ద్వీపం వెక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ గొనిపోవన్ మిన్నకే నిపుడే కలగండిన్ వినుడితులార మన లంకా ద్వీపమీ ఎబ్దిలో పలరాలన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ గోల రఘుద్వహుండేలమితో గంధి ద్వీపం బెక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే ఇది మనం మొదటి పద్యం ఈ మొదటి పద్యం మత్యవరకు సంబంధించిన పద్యంలో ఆమె కళలో వచ్చినటువంటి విషయాలను ఏం చెప్తుందండి వినుడు ఇంతులారా ఇంతులు అంటే ఇక్కడ ఏమంటే స్త్రీలు అని ఇంతులారా అంటే స్త్రీలారా వినుడు నేను నేను కళలో ఏవైతే నా కళలో కనిపించాయో ఆ దృశ్యాలను మీకు చెబుతాను ఇంతులారా ఓ స్త్రీలారా వినండి అని అక్కడ ఉన్నటువంటి రాక్షసత్రీలకు అక్కడ ఉన్నటువంటి సీతకు అన్నీ చెబుతోంది కలగంటి కలగన్నాను నేను కలగంలో కలలో వచ్చినటువంటి విషయాలు మీకు చెబుతున్నాను మీరు వినండి మన లంకా ద్వీపం ఈ లంక అనే ఒక దీవి ఆ దీవి ఎక్కడ అంటే స అబ్ది ఎక్కడ అబ్ది అంటే సముద్రము అని అబ్ది అంటే ఏమిటి సముద్రము అని సముద్రం అబ్ది అంటే సముద్రం ఈ లంక అనేటువంటి దీవి ఈ అబ్దిలో ఈ సముద్రంలో పలవరాలని పడిపోయినట్టుగా కూలిపోయినట్టుగా నేను కలగంటిని ఏం చెబుతుంది ఈ లంక అనేటువంటి దేవి ఈ సముద్రంలో పడిపోయినట్టుగా నేను కలగన్నాను ఇంకా అదే కాకుండా ఇంకా ఏం కలగన్నానంటే మన రావణేశ్వరుని మన రాక్షసరాజు ఈ లంకను పరిపాలించేటువంటి మన ప్రభు అయినటువంటి రావణాసురుడు ఆ రావణాసురుడు ధరించేటువంటి కిరీటాలు మణి మాణిక్యాలతో తయారు చేయబడినటువంటి ఆ కిరీటం నేలరాలడం కలనన్ గోల నేలరాలడం ఎక్కడ అంటే కలనన్ అంటే ఇక్కడ యుద్ధము అని అంటే యుద్ధము అని ఆ యుద్ధంలో మన రావణా మన ప్రభు అయినటువంటి మన రాజు అయినటువంటి రావణాసురుడు ధరించేటువంటి మణి మాణిక్యాలతో తయారు చేసినటువంటి ఆ కిరీటం నేలరాలడం నేను చూశాను ఎక్కడ కలలో చూశాను ఇంకా రఘు దహుండేలమితో రఘువంశాన్ని పరిపాలిస్తున్నటువంటి రఘువంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి రఘుకుల నందనుడైనటువంటి శ్రీరాముడు ఉత్సాహంతో యుద్ధం చేయడం నేను చూశాను అతను ఉత్సాహంతో యుద్ధం చేస్తూ గంధీ ద్వీపం బెక్కి మొదట వలె మొదటి ఏనుగులాగా ఉత్సాహంతో ఇక్కడ ప్రకాశిస్తూ సీతను తీసుకుపోవడాన్ని నేను చూశాను చెబుతూ ఉంది తన కళలో దర్శనమిచ్చినటువంటి విషయాలను ఏం చెప్తుందంటే మనకు మొదటి పద్యంలో ఓ రాక్షస్త్రీలారా వినండి మన లంకా ద్వీపం ఈ సముద్రంలో పడిపోగా నేను చూశాను అంతేకాకుండా మన ప్రభు అయినటువంటి ఆ ప్రభువు ధరించినటువంటి కిరీటాలు మాణిక్యాలతో తయారు చేసినటువంటి ఆ కిరీటాలు కళను యుద్ధంలో నేలకూలడం నేను చూశాను రఘువంశ తిలకుడైనటువంటి రఘువంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి వాడైనటువంటి రఘుకుల నందకుడైనటువంటి ఆ శ్రీరాముడు ఉత్సాహంతో మొదపటేనుగువలె ప్రకాశిస్తూ యుద్ధంలో గెలిచే సీతను తీసుకెళ్లడం నేను ఇప్పుడే ఈ కళలో చూశాను అని చెబుతూ ఉంది ఎవరు సీత ఇంకా రెండో పద్యం కిందకి మనం వచ్చాము అంటే శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిన్ శుభ సూచకముల్ శుద్ధమై తోచుచున్నవి సిద్ధం బీమాట వేద సిద్ధాంతముగాన్ శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపుదేవి గాన శుభ సూచకముల్ శుద్ధమై తోచుచున్నవి సిద్ధం వేద సిద్ధాంతముగాన్ శుద్ధాత్ముడైనటువంటి రాముడు పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు రాముడు స్వచ్ఛమైనటువంటి వాకు కలిగినటువంటి వాడు రాముడు సకల గుణాలు కలిగినటువంటి వాడు రాముడు దేవి పవిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సీత ఆ సీతకు శుభ సూచికముల్ మంచి జరుగుతుంది అనేది నా కలలో కనిపించింది అని చెబుతూ సిద్ధం భీమాట వేదాల్లో ఉండేటువంటి సారం ఏ విధంగా అయితే నిజమవుతుందో ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ అని మనం చెబుతామో ఈరోజు నా కలలో వచ్చిండేటివి కూడా అలాగే జరుగుతాయి అనే నమ్మకం నాకుంది ఈ సీతకు శుభ సుఖనాలు తోచుచున్నాయి అని మనకిక్కడ రెండో పద్యంలో చెప్పబడుతూ ఉంది పవిత్రమైన మనస్సు కలిగినటువంటి వాడు రాముడు పవిత్రమైన స్వభావం కలిగినటువంటిది సీత వాళ్లకు శుభం జరిగేటువంటివే నా కళలో కనిపించాయి ఇది వేదాల వలె నా కళ సత్యం అవుతుంది అని ఆమె చెబుతూ ఉంది ఇది రెండవ పద్యం మూడవ పద్యం లేక మనం వచ్చాము అంటే కావునాన్ని కోమలియడ గావలి మీరు కఠినోక్తులుగా నేవియు నాడకుండిక నీ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదు కావునని కోమలియడన్ గావలి ఉన్నట్టి మీరు కటినోక్తులుగా నేవియు నాడకుండెక నీ దేవియ రక్షింపమనకు దిక్కగు మీదన్ కావున ఆ స్త్రీలందరికీ ఆమె ఒక సలహా ఇస్తుంది ఏమి అంటే నిక్కోమలి సుందరమైనటువంటి అందమైనటువంటి ఈ సీత అనేటువంటి స్త్రీని మనం కఠినోక్తులు పరుషమైనటువంటి మాటలు మన మాటలతో కానీ మన చేతలతో కానీ ఇక్కడ ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ సీతను మనం ఇబ్బంది పెట్టకూడదు ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు అంటే ఈవిడే మనకు రాముడు యుద్ధంలో గెలిచిన తర్వాత మనకు రక్షగా నిలవగలగదు మనల్ని రక్షింపగలదు కాబట్టి ఈ సీతను ఎవరు కానీ కఠినంగా మాట్లాడద్దండి దండించద్దండి బెదిరించద్దండి ఈమె వల్లనే మనకు రక్షణ కలుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ వివరంగా వివరించి చెప్పింది ఎవరు ఆ త్రిజట అని చెప్పి మరీను అని చెప్పి ఇంకా కొన్ని చెప్తుంది ఏమని అంటే నెక్స్ట్ పోయాం అమ్మ వెరవకు మదిలో నిమ్ముగ మరి వేట్కనుండు మిక నీ మగడున్ నిమ్మిగ నిను గొనిపోవున్ మమ్మందర మనుపమమ్ము మరవగ కరుణన్ అమ్మ వెరవకు మదిలో నిమ్ముగ మరి వేట్కనుండు నీ మగడున్ నెమ్మిగని గొనిపోవన్ మమ్మందర మనపు మమ్మ మరవక గరునన్ అమ్మ ఇప్పుడు త్రిజట సీతతో డైరెక్ట్గా చెప్తూ ఉంది అమ్మ వెరవకు మదిలో వెరవకు అంటే ఇక్కడ ఏమంటే వెరవకు అంటే భయపడకు భయపడకు వెరవకు అంటే భయపడక అమ్మ మది అంటే మనస్సు మది అంటే మనసు నీ మనస్సులో నువ్వు ఏమాత్రం భయం పడవద్దు నిన్ను ఇప్పుడు నువ్వేం చేయాలంటే సంతోషంగా ఉండాలి నీ మగడు నీ యొక్క భర్త అయినటువంటి రాముడు నిన్ను ఆనందంగా సంతోషంగా ఇక్కడి నుంచి యుద్ధంలో గెలిచి నిన్ను తీసుకెళ్తాడు అది నేను కళలో చూశాను అటువంటి సమయంలో నువ్వు మమ్మల్ని మరిచిపోకుండా మా మీద దయదలిచి మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీదే అని అక్కడ సీతకు చెబుతూ ఉంది అంటే ఆ కళలో ఈ సీత వీళ్ళని రక్షించినట్టుగా కలగనిందిగా చెబుతూ ఉంది నీ మనస్సులో ఏమాత్రం నువ్వు భయపడవద్దు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నీ మగడు ఆనందంగా సంతోషంగా నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకో అని త్రిజట సీతతో ఉంది అలా చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షస్త్రీలు ఇంకా త్రిజట వీళ్ళంత ఏం చేస్తున్నారు సిక్స్త్ పోయాం అనుచుదనుజ కాంత లంతాంత నెడబాసి నిదురవోయిరంత నదిరి సీత తనకు దిక్కులేమిందలబోసి దుఃఖింప భవన సుతుడు మనుజు బాషఫలికే అనుచుదనుజ కాంత లంతాంత నెడబాసి రంత నదిరి సీత తనకు దిక్కులేమిందలబోసి దుఃఖింప భవన సుతుడు మనుజ భాష పలికే ఇక్కడ అనుచు అక్కడ ఉన్నటువంటి ఉన్న రాక్షస స్త్రీలు అందరితో ఆమె ఎప్పుడైతే మాట్లాడిందో అందరూ సీతకు కొంచెం ఎడబాసి కొంచెం దూరంగా జరిగి స్త్రీల సీత ఇక్కడ ఉంది రాక్షస స్త్రీలంతా కొంచెం దూర దూరంగా జరిగి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నారు తిరిచి కూడా నిద్రపోతుంది అనుకుంటే తనకు ఎవరూ లేరు ఒంటరితనంగా తనకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కానీ తన భర్త కానీ తనకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ ఒక్కరూ లేకపోవడంతో సీత ఏమీ దిక్కు తెలియక కొంచెం తలబోసి అంటే ఆలోచించడం కొంచెం ఆలోచిస్తూ దుఃఖిస్తూ అలా బాధపడుతుంది అప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి సీతకు సహాయాన్ని ధైర్యాన్ని నింపుతాడు ఎవరు ఆ వ్యక్తి త్రిజట చెప్పిండే మాటలకి ఆమెలో కొంచెం ధైర్యం సంతోషం కలిగింది కానీ పూర్తి సంతోషం కలగలేదు అటువంటి సంతోషాన్ని నింపేటువంటి ఒక వ్యక్తి వస్తాడు అతనే పవనసుతుడు తన మనుష్య మాటలతో మనుషులు ఏ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా మాట్లాడాడు సుతుడు అంటే హనుమంతుడు హనుమంతుడు ఆ సింసుప వృక్షం మీద నుంచి కొన్ని మాటలు మాట్లాడుతుంటే అవి సీతకు వినిపిస్తాయి ఆ మాటలు ఏముని వినిపిస్తాయి అంటే అదే మన ఏడవ పద్యం ఇక్కడ స్త్రీలంతా సీతకు కొంచెం దూరంగా ఎడంగా జరిగి అలా పడుకొని నిద్రపోతూ ఉన్నారు సీత మాత్రం తనకు ఏమీ తోచక ఆలోచిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంది అప్పుడు హనుమంతుడి యొక్క మాటలు సీతకు వినిపిస్తాయి ఏమని వినిపిస్తాయి అనేది నెక్స్ట్ పోయాం ఉన్నాడులే స డొన్నాడిదే కపులగూడి యురుగతి ఉన్నాడు నిన్ను కొని పోనున్నాడిదే నిజము నమ్ము ముర్వితనయ ఉన్నాడులే లెస్స కపుల గుడి యురుగతి నిన్ను నిజము నమ్ము ముర్వితనయ ఉన్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి నిన్ను కాపాడడానికి నీ దుఃఖాన్ని దూరం చేయడానికి నీ బాధలను తీర్చడానికి ఉన్నాడు రాఘవుడు రఘువంశాన్ని ఉద్ధరించినటువంటి శ్రీరాముడు ఉన్నాడు తప్పకువ ఈ లంకకు వస్తాడు ఎవరితో కలిసి వస్తాడంటే కపులు కపులు అంటే మన కోతి అంటాం కపి అంటే వానరులతో కూడి ఈ లంకా నగరానికి వచ్చి యుద్ధము చేసి రావు ఓడించి సీతను ఖచ్చితంగా నిన్ను తీసుకుని వెళ్తాడు ఆ రాఘవుని దయచేసి నమ్మమ్మా అనే ఆ మాటలు మనకు అక్కడ వినిపించినట్టుగా మనకి ఈ లెసన్లో చెప్పబడుతుంది ఇది మనకి ఈరోజు పాఠ్యభాగంలో ఉన్నటువంటి వివరాలు అయితే దీంట్లో ఏమైనా సందులు సమాసాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూస్తే మనం వినుడింతులార వినుడు ప్లస్ ఇంతులార అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది ఉత్వసంధి వినుడింతులారా వినుడు ప్లస్ ఇంతులార ఉత్వసంధి అదేవిధంగా రఘుద్వహుండు అనేది రఘు ప్లస్ ద్వహుండు అనేది ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ద్వీపం బెక్కి ద్వీపంబు ప్లస్ ఎక్కి అనేది మనకేమవుతుంది ఉత్వసంధి అవుతుంది ఇక్కడ మనం చూస్తే వినుడితులార వినుడు ప్లస్ ఉత్వ ఉత్వసంధి అవుతుంది రఘుద్వహుండు రఘు ప్లస్ ద్వహుండు అనేది సవర్ణ సంధి అవుతుంది ద్వీ ద్వీపం బెక్కి ద్వీపంబు ప్లస్ ఎక్కి అనేది ఒక ఉత్వసంధి అవుతుంది ఇంకా శుద్ధాత్ముడు శుద్ధాత్ముడు అనేది శుద్ధ ప్లేస్ ఆత్ముడు సవర్ణ సంధి సవర్ణ దీర్ఘ సంధి అదేవిధంగా శుద్ధమయ్యి శుద్ధము ప్లేస్ అయ్యి అనేది ఒక ఉత్వ సంధి శుద్ధము ప్లేస్ అయ్యి అనేది ఒక ఉత్వసంధి ఇంకా సిద్ధాంతము అంటాం సిద్ధ ప్లేస్ అంతము అనేది ఒక సవర్ణ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ మనం చూస్తే శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు సవర్ణ సంధి అదేవిధంగా సిద్ధాంతము సిద్ధ ప్లస్ అంతము అనేది సవర్ణ దీర్ఘ సంధి శుద్ధమయ్యి శుద్ధము ప్లస్ అయ్యి అనేది ఉత్వ సంధి అదేవిధంగా కఠినోక్తులు కఠిన ప్లస్ ఉక్తులు అనేది ఒక గుణ సంధి కఠిన ప్లస్ ఉక్తులు అనేది గుణసంధిగా మనం చూస్తున్నాం ఇంకా దిక్కగు అంటాం దిక్కు ప్లేస్ అగు దిక్కగు దిక్కు ప్లేస్ అగు అనేది ఒక ఉత్వసంధి దిక్కుగా అనేది ఒక ఉత్వసంధి అంటాం ఇంకా ఇక్కడ మనం ఏమైనా సందులు చూస్తే దిక్కులేమి దిక్కులు ప్లేస్ ఏమి అనేది ఒక ఉత్వసంధి ఉత్వసంధి దిక్కులేమి దిక్కులు ప్లస్ ఏమి అనేది ఒక ఉత్వసంధిని మనం చెప్పుకుంటూ వస్తున్నాం రాఘవుడు ఉన్నాడు వీటి వరకు మనం చూస్తే రాఘవుడు ఉన్నాడు రాఘవుడు ప్లేస్ ఉన్నాడు అనేది ఒక ఉత్వసంధి రాఘవుడు ఉన్నాడు రాఘవుడు ప్లస్ ఉన్నాడు అనేది ఉత్వసంది మనం చూస్తాం టోటల్గా ఈ లెసన్లో మనం భావాన్ని చెప్పుకుంటూ ఉంటే త్రిజట స్వప్నం కనింది స్వప్నంలో ఏం కనింది అంటే లంకా ద్వీపం సముద్రంలో పడిపోవడం చూసింది రావణాసుని యొక్క కిరీటం నేలకు ఒరిగిపోవడం చూసింది రఘువంశ తిలకుడైనటువంటి రాముడు విజయం పొందడం చూసింది సీతను తీసుకుపోవడం చూసింది ఆ పరిశుద్ధమైనటువంటి రాముడు పవిత్రమైన స్వభావం కలిగినటువంటి సీత అక్కడ గౌరవపడ్డం యుద్ధం నుంచి గెలిచి వెళ్ళిపోతూ ఉండటం ఇది శుభ సూచకము అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఇది ఒక వేదం లాంటిది నేను చెప్పేటువంటి మాట అని చెబుతుంది అటువంటి పవిత్రమైనటువంటి స్త్రీ అయినటువంటి సీత పట్ల కఠినమైనటువంటి మాటలు మాట్లాడద్దు చివరి సమయంలో సీత మనల్ని రక్షించగలదు అని మనం ఇక్కడ చూస్తున్నాం త్రిదట సీతతో ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండాలి నీ భర్త వచ్చి ఖచ్చితంగా నిన్ను తీసుకుని ఇక్కడి నుంచి వెళుతాడు అని ధైర్యం చెబుతుంది మమ్మల్ని గుర్తు అని చెబుతూ ఉంది అలా చెప్పిన తర్వాత కొంతమంది స్త్రీలు సీత కొంచెం దూర దూరంగా పడుకొని నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో సీత చాలా బాధపడుతుంటుంది అప్పుడు ఆమెకు హనుమంతుని మాటలు వినిపిస్తాయి రాఘవుడు ఉన్నాడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు వానరులతో కలిసి వస్తాడు రావణుని జయించి నిన్ను తీసుకువెళ్తాడనే మాటలు అక్కడ వినిపిస్తాయి అప్పుడు సీత సంతోషంగా ఉంటుంది కనిపించడమే కాదు తర్వాత వచ్చి హనుమంతుడు సీతతో మాట్లాడతాడు తర్వాత లంకా దహనం జరుగుతుంది తర్వాత రాముని దగ్గరికి వెళ్తాడు రాముడు మళ్ళీ వారధి కట్టుకొని రావడం రావణం జయించడం ఇన్ని తర్వాత జరుగుతాయి అయితే దీనిలో మనం సందులు చెప్పుకుంటే వినుడు ఇంతులార వినుడు ప్లస్ ఇంతులార ఉత్పసంధి ఎక్కి ద్వీపంబు ప్లస్ ఎక్కి ఉత్పసంధి రఘుద్వహుండు రఘు ప్లస్ ద్వహుండు సవర్ణ దీర్ఘసంధి శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు అనే సవరణ దీర్ఘసంధి శుద్ధమయ్యి శుద్ధము ప్లస్ అయ్యి అనేది ఉత్పసంధి సిద్ధాంతము సిద్ధ ప్లస్ అంతము అనే సవరణ దీర్ఘసంధి కఠినోక్తులు కఠిన ప్లస్ ఉక్తులు అనేది గుణసంధి దిక్కగు దిక్కు ప్లస్ సగు అనేది ఉత్పసంధి దిక్కులేమి దిక్కులు ప్లేస్ ఏమీ ఉత్వసంధి రాఘవుడు ఉన్నాడు రాఘవుడు ప్లేస్ ఉన్నాడు ఉత్వసంధి ఇది ఆరవ తరగతికి సంబంధించినటువంటి త్రిజిట స్వప్నం అనే పాఠ్యభాగం ధన్యవాదాలు